ప్రతి డిబేట్ లోను ప్రభుత్వము లేకపోతే జగన్, చంద్రబాబు నాయుడు, లోకేష్, దీని నుంచి కొంత ఎదగాలండి మనం. ఈ డిబేట్ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన అనేది గత 30-40-50 సంవత్సరాలుగా జరుగుతా అంటే ఒక ప్రక్రియ. ఎందుకు ప్రభుత్వానికి ముందస్తు ఐడియా లేకపోయింది? థర్డ్ వేవ్ అనేది గత 4-5 నెలల నుంచి కోడైకి వస్తుంది ప్రపంచం. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు, అన్ని కాంగ్రిగేషన్స్ ఓపెన్ చేశారు, కళాశాలలు ఓపెన్ చేశారు, చెవిటరీలు ఓపెన్ చేశారు, పెళ్లిళ్ళు చేసుకోమన్నారు, దేవాలయాలు ఓపెన్ చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీ నిజంగానే మీకు ప్లాన్ ఉంటే, ఏదైనా ముందస్తు ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సేవ్ అయ్యేది కదా. ఇక్కడ వేర్ ఇస్ ది ప్లాన్? ప్రభుత్వాన్ని నిందించడం కాదండి, ప్రభుత్వంకు నిజంగానే అయ్యా ఆపేయండి అని ఒక చిన్న డీజీపీ ద్వారా ఒక సర్క్యులర్ పాస్ చేయడం అనేది, ఒక పాలసీ డెసిషన్ అనౌన్స్ చేసేటప్పుడు లేకుండా పోతే మొత్తం ప్రజలందరినీ నిర్ణయం, ప్రజలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యమంత్రి ఆర్ టు హ్యావ్ స్పోకన్. ఆయనే సభలోకి వచ్చి లేకుండా పోతే మీడియా మీటింగ్ పెట్టి చెప్పాలా? డీజీపీ గారు సర్క్యులర్ రహస్యంగా పాస్ చేసి ప్రతి ఊర్లోనూ పోలీసులు వినాయక చవితి మండపాలు రన్ చేసే వ్యక్తుల్ని ఇంటిమిడేట్ చేయడము, విగ్రహాలు వచ్చేసి మున్సిపల్ ట్రాక్టర్లో తీసుకొని పోవడము, ఎక్కడన్నా కానీ ముందస్తు ప్లాన్ ఉందా? ఇక్కడ ఎంతసేపు ఇక్కడ వేల మంది, కోట్ల మంది కుడతారనుకోవడము? మీరు ఏదన్నా నిజంగానే నిజాయితీ కానీ, నిబద్ధత కానీ, పద్ధతి కానీ ఉంటే ఖచ్చితంగా ఇచ్చిండేవాళ్ళు. ఈ దేశంలో వినాయక చవితి పండుగ జరుపుకోవడం అనేది ఎవరి మెహర్బానీ కాదు, రాజ్యాంగ అతీతమైన అత్యంత సహజమైన రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ కంట్రీ. ఇది వినాయక చవితి స్పెషల్ ఫీచర్ ఏమిటంటే, గత 30-40 సంవత్సరాలుగా ఒక హిందువుల పండుగ నుంచి ఈరోజు అది వచ్చేసి అందరి పండుగ అయిపోయింది. ఇది ఒక స్వతంత్ర దినం జరుపుకున్నట్టు, 26 జనవరి జరుపుకున్నట్టు, రిపబ్లిక్ డే జరుపుకున్నట్టు జరుపుకుంటున్నారు. ప్రతి సందులోనూ, ప్రతి గొంతులోనూ వాళ్ళంతకు వాళ్ళు కాంట్రిబ్యూషన్లు వేసుకొని వాళ్ళలో ఉండే స్కిల్స్, డాన్స్ కావచ్చు, పాటలు కావచ్చు, ఇంకో మాటలు కావచ్చు, స్పీచ్లు కావచ్చు, రకరకాలుగా అక్కడ వంటలు కావచ్చు, ముగ్గులు కావచ్చు. సో సంస్కృతి లేకుండా పోతే వాళ్ళలో ఉండే రకరకాల నైపుణ్యాలని ఎగ్జిబిట్ చేస్తానికి ఒక శక్తి కేంద్రంగా సంవత్సరానికి ఒకసారి కాసుకొని ఉండే పండుగ అని తెలీదా అండి? చివరి రోజుల్లో ఒక రోజు 2 రోజుల ముందు ఇంటిమిడేట్ చేసి సాధారణమైన వ్యక్తులను పిలుచుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అది చేయొద్దు ఇది చేయదని కింది స్థాయి పోలీసులు వాళ్ళ ద్వారా అల్లరి మాటలు మాట్లాడించడము, బెదిరింపులు, రౌడీ షీట్స్, ఇవన్నీ మీరు ఎన్ని రకాల పాలిష్ లేసినా, ఎన్ని రకాల మలాములు పూసినా, వాస్తవానికి దిస్ ఈజ్ ఏ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ రియల్లీ అలర్ట్ ఇన్ ది సిచ్యుయేషన్స్. ఈ ఫెయిల్యూర్ను దాపెట్టుకునే దానికి 100 చెప్పచ్చు మనం. ఎక్కడండి వేర్ డిడ్ యూ లీవ్ ది స్కోప్? ఎక్కడ అయ్యా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా దగ్గర రమ్మని, ఎక్కడ వేర్ ఇస్ ది ఆల్టర్నేటివ్ మీ హావ్ ప్రొవైడెడ్? ఎక్కడ చెప్పలేదే? డీజీపీ గారు సైలెంట్గా ఉంటారు, ఎస్పీ ఆఫీస్లో మూతలు వేసేస్తారు, డిఎస్పీలు కమాండ్ చేస్తారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం మర్చిపోయామండి, అంతకు ముందు రోజే సాధారణమైన ఈ విగ్రహాలు చేసే కార్మికులు కొంతమంది, కొంత ఒక పబ్లిక్, ఒక లిటికే ఒక హైకోర్టులో రిట్ చేశారు. హైకోర్టు వ్యక్తి ఇంటర్ఫీర్ అయ్యి అయ్యా వాళ్ళ విగ్రహాలు వాళ్ళు చేసుకొనియండి, వాళ్ళు అమ్ముకొనియండి అని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తర్వు ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ అది ఇట్ లాస్ సైట్ అప్. ఈ పొద్దు ఇచ్చిన నిర్ణయం కన్నా నిన్న ఇచ్చిన నిర్ణయం చాలా ఇంపార్టెంట్. అసలు ఇలాంటి నిర్ణయాల్ని అంటే ఒక సాధారణమైన వ్యక్తి తన బతుకు తెరువు కట్టుకునే కోసం, నన్ను వృత్తి నడుపుకునే దానికోసం ప్రతిసారి హైకోర్టును ఆశ్రయించే దుస్థితి కల్పించడం అనేది దిస్ ఈస్ కంప్లీట్లీ షాకింగ్. కాబట్టి ఇప్పుడు వినాయక చవితి వినాయక చవితి పూజల విషయంలో ఏదైతే ఉన్నట్లుండి రాత్రికి రాత్రే 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఈ రకమైన నిర్ణయాలు ప్రకటించడం అనేది ఇది ఎంత మాత్రము పద్ధతి కాదు. ఒకవేళ ఈరోజు ఏమంటున్నారు కాంగ్రిగేషన్స్ వలన వాళ్ళందరూ గుంపులు గుంపులు కదలన వలన ఉండడం వలన వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా చెప్పచ్చు. రెండోది పబ్లిక్ ప్లేసెస్లో చేయొద్దు అనేది. ఎవరండి ఏనండి పబ్లిక్ ప్లేస్? ఇదేమన్నా ప్రజాస్వామ్రాజ్యమా? ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత పరిపాలించబడే దేశమా? పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఉద్యోగస్తుల ప్రాపర్టీనా? ఇస్ ఇట్ నాట్ ఇట్ డజంట్ నాట్ బిలాంగ్ టు ది పబ్లిక్? మేము కాదా? మాకు లేదా హక్కు రోడ్డు మీద? మాకు లేదా హక్కు సందుల మీద, గుందుల మీద? ఓన్లీ ప్రభుత్వ అధికారులకు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు, ఎస్పీలకి, కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులకి అది హక్కు ఇచ్చినారా? ఏది పబ్లిక్ ప్లేస్, ఏది ప్రైవేట్ ప్లేస్ అండి? అసలు ఈ రకమైన ఆలోచన చూడండి. మీ ఇంట్లో మీరు చేసుకోండి, మేమేమైనా అడ్డం వచ్చినా ఎక్కడి నుంచి తెస్తారండి ఈ బాధ్యత, ఈ పలుకులు? ఏం మేమేమైనా బానిసలా ఈ దేశంలో? వీఆర్ నాట్ అట్ ది మెర్సీ ఆఫ్ ది గవర్నమెంట్స్. గవర్నమెంట్స్ ఆర్ దేర్ టు ఇన్వెస్ట్ ది ట్యాక్స్ ఇన్ అమౌంట్స్ అండ్ టు డూ అడ్మినిస్ట్రేషన్. మాకు ఈ దేశంలో ఇచ్చిన హక్కు ఏదైతే ఉందో, భారతీయ జీవన విధానంలో ఏదైతే హక్కులు పుట్టినాయో అవి రాజ్యాంగానికి అతీతమైనవి, అత్యంత సహజమైనవి.
ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు హిందువా ముస్లిమా క్రిస్టియనా ఏ నువ్వు ఏ రకమైన పూజా విధానాలు నీకు ఉండొచ్చు, కానీ నేను వేడుక చేసుకునడానికి, నేను సంతోషంగా ఉండడానికి, నేను 10 మంది కలిసి మేము మాటలు మాట్లాడుకొని మేమంతా కలిసి అక్కడ సంఘటన అయ్యా మనం భారతీయులం మనమంతా కలిసి నడుచుకుంటామనే ఒక పండుగను ఒక హిందూ పండుగ రెడ్యూస్ చేసే కుట్ర జరుగుతోంది ఇక్కడ. వినాయక చవితిని హిందువుల పండుగ అనడమే ఆశ్చర్యకరంగా ఉంది నాకు. పోయి మీ ఇష్టం వచ్చిన చోటుకు పోండి, మీ ముల్లాల ఎక్కడికన్నా పోయి చూసుకోండి, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. నిమజ్జనం కావాలంటే మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్స్ అన్ని మొత్తం అంతా వీడియో రికార్డింగ్స్. హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు ఆ సందులో గొంతులో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వినాయక చవితి పండుగ ఒక జాతి పండుగ అయితే, సో దీంట్లో జాగ్రత్తలు లేవు. ఒకవేళ కోవిడ్ గైడ్లైన్స్ను వైలేట్ చేస్తున్నామా, సరిగా ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేది, అది అసలు మమ్మల్ని ఎందుకు డౌట్ పడతారు? ఇక్కడ మేమేముంటున్నామంటే ఇప్పుడు ఇచ్చిన ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంది, పబ్లిక్ ప్లేసెస్లో మీరు సెలబ్రేట్ చేయొద్దు అనేది, ఇది హైలీ డిస్క్రిమినేటివ్. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వము తన ఫండమెంటల్ డ్యూటీని మర్చిపోయింది. 15(1)(e) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందండి, ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని నింపండి, ప్రజలందరినీ కలపండి. వినాయక చవితి పండుగ అత్యంత సహజంగా అచీవ్ చేసింది దాన్ని. మనకి ఎక్కడ వేర్ ఇస్ ది సెన్సిటివిటీ, సున్నితత్వం ఎక్కడుంది ప్రభుత్వానికి ఈ విషయాలు పరిగణలోకి తీసుకోవడానికి కానీ, ఈ విషయాలు చర్చించడానికి కానీ, స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేయడానికి కానీ? కాబట్టి ఇది 100% టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ వ్యక్తిగతంగా జగన్ కానీ ఇంకోరిని కానీ మనం తప్పు పట్టలేం కానీ, టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్లాన్, అడ్మినిస్ట్రేటివ్ ప్లాన్ లో ఆ సివిల్ సర్వెంట్స్ కానీ బ్యూరోక్రట్స్ కానీ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ప్లీజ్, కాబట్టి ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రైవేట్ ప్లేసెస్ అనేది కూడా కొంత డిఫైన్ చేసి ఉంటే బాగుండేది. ప్రైవేట్ ప్లేసెస్ అంటే ఎక్కడెక్కడన్నా మెయిన్ ట్రాఫిక్ గడ్డం లేకుండా ఉండే చోటనో, లేకుండా స్కూల్ కాంపౌండ్స్ లోనో, వీటిల్లో మీరు చేసుకోండి, కాకపోతే పలాన రకంగా చేసుకోండి అని ముందే గైడ్లైన్స్ ఇచ్చింటే, కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల మంది అంటే కోట్ల మంది హిందువుల మనోభావాలు కాదు, కోట్ల మంది మనోభావాలు అది ఆంధ్రులు. మీరు మాటి మాటికి హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాదు, ఇది పండగ, జాతి పండగ, ఇది భారత జాతి పండగ, భారతీయ జాతి జీవన విధానానికి రిఫ్లెక్ట్ చేసే పండగ. కొంతమంది మత ఛాందసులో, కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్లో దీన్ని అవాయిడ్ చేయొచ్చు, ఫత్వాలు జారీ చేయొచ్చు, రకరకాల ఇండికేషన్స్ ఇవ్వచ్చు, కానీ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. దిస్ ఈస్ ది ఫెస్టివల్ ఆఫ్ ది ఇండియన్స్. కాబట్టి మనము ఈ విషయాన్ని సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సింది, చేయలేకపోయారు. ప్లీజ్.